నమస్కారం నా పేరు జ్యోతి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ భూ కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం రామవరం భూములు తమవేనన్న అనకాపల్లి ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణ ప్రభుత్వ కనుసన్నలలోనే సిట్ నడుస్తోంది సీబీఐ తో విచారణ చేయించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్న మాజీ మంత్రి బొత్స పన్నెండు కోట్ల వ్యయంతో పదిహేను వార్డులలో అభివృద్ధి పనులకు శ్రీకారం గాజువాకలో రోడ్లు కాలువలు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆనందపురం మండలం రామవరం గ్రామంలో 70 ఎకరాల భూములు తన తండ్రి తనకిచ్చిన భూములని అనకాపల్లి ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణ అన్నారు స్థానిక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు రామవరం గ్రామంలో సర్వే నంబర్ 127 128 129 130లలో తన కుటుంబ సభ్యులకు 70 ఎకరాల పొలాలు ఉన్నాయని తెలిపారు గత కొన్నేళ్లుగా ఇవి తమ ఆధీనంలోనే ఉన్నాయని జీడిమామిడి తోటలు కూడా వేసుకున్నట్లు తెలిపారు ఈ భూములు ప్రభుత్వ భూములని కొన్ని పత్రికలలో వార్తలు రావడం చూసి తాను మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని తన భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు కొందరు తనను రాజకీయంగా బదనం చేసేందుకు ఇటువంటివి ప్రచారం చేస్తున్నారని తెలిపారు తానెక్కడా ప్రభుత్వ భూమి ఆక్రమించలేదని ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని ప్రకటించారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఏ ఆలోచనతో అయితే మీ భూమి మీ ఇంటికి ఫాల్టర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చూసుకునే ఇసులుబడి కల్పించారు ఇప్పుడు ఇక్కడే ఫిల్టర్ కూడా తీయడం జరిగింది ఇవన్నీ కూడా జరైతీ మరి మీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఆక్యుపై చేసే పని లేదు ఇది 100% జరైతీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రూవ్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళకి నోటీస్ ఇస్తే అప్పుడు నేను రిప్లై ఇస్తాను ఆ ల్యాండ్ ల్యాండ్ గ్రాఫింగ్ కింద కేసు లేదు నోటీసు లేదు ఏదో కథనాలు వెళ్ళినట్టు ఇది విచిత్రం అనిపిస్తుంది నాకైతే ఇదే రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడినట్టు లేనిపోయిన భరోసాలతో మన విశాఖపట్నంలో ఈ ల్యాండ్ గురించి పెద్ద రోమస్ క్రియేట్ అవుతారు ఆ రోమస్లో నన్ను కూడా వాడారు ఇది చాలా బాధాకరంగా ఉంది నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ ఎప్పుడు కూడా మా ఫాదర్ కానీ మేము కానీ రాజకీయంగా నిస్వార్థంగా చేశాం తప్ప ఏ ఒక్కరోజు కూడా ఏ రూపాయి తీసుకోవాల్సిన పని లేదు మా ఫాదర్ 2 times ఎంపీపీ చేశారు అలాగే మా అన్ని కూడా ఉద్యోగ డాక్యుమెంట్ జెరాక్స్ కాపీలు అందరూ కూడా మీడియాలో అందరూ కూడా ఒక్కొక్క మీడియాకి ఒక్కొక్కరికి కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా అందరూ కూడా విత్ ఎవిడెన్స్ కూడా జతపరచడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇది ఈ రోమర్స్ లాగా ఉండట్లేదు విశాఖ భూ కుంభకోణంపై సిబిఐతో విచారణ జరిపించి ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు వేల ఎకరాలలో కబ్జాలు జరిగాయని చెప్పిన కలెక్టర్ ఇప్పుడు మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు అధికారి యంత్రాంగం పోలీసులపై తమకు నమ్మకం లేదన్నారు ప్రభుత్వ కనుసన్నలలో సిట్ బృందం పనిచేస్తుందని ఇలా అయితే వాస్తవాలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు సీబీఐ విచారణకు ఆదేశించకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ తైనాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగం మీద విశ్వాసం లేదు అనేది ప్రకటిస్తున్నాం మాకే కాదు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజలకి కూడా ఇవాళ ఉన్న ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు మనం చూస్తున్నాం సాక్షాత్తు మంత్రిగా ఉంటున్న మంత్రి నియోజకవర్గంలో జరిగిన ఈ కుంభకోణంలో మంత్రి గారి తనయుడు మంత్రి గారి అల్లుడు మంత్రి గారి మరి తోడల్లుడు మంత్రి గారి సహదారులు మంత్రి గారి తాలూకా అందరూ ఉన్నారని అన్ని పేపర్లు కూడా కోడే కూసినప్పటికి కూడా ఇవాళ కూడా కనీసం మరి ప్రతి విచారణ జరగకపోవడం అనేది చూసిన తర్వాత ఇంకా సిట్ మీద ఎవరికి నమ్మకం ఉంటుంది ఎవరిని విచారిస్తారు మీరు ఎవరైతే వీటి మీద మాట్లాడతారో వాళ్ళ పిలిచి విచారిస్తారంట ఏమండి మీరు దీని మీద మాట్లాడారు మీరు వచ్చి ఏంటి మీరు రుజువు చెప్పండి సాక్ష్యం చెప్పండి అడుగుతున్నారు అయ్యా బీడుపట్లలో వచ్చి ఈ ఆనవపురం మండలంలో ఈ రకమైన భూ కబ్జా జరిగింది లేదు మొదటి వాళ్ళు ఈ రకంగా జరిగింది లేదు ఎక్కడ పెందుతులో జరిగింది లేదు అనకాపల్లిలో జరిగింది అని చెప్తే అక్కడికి వెళ్ళి నిజామాబాద్ అంటే కాదు నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పు నువ్వు చెప్పని అడుగుతున్నావు ఇది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఈ రకంగా ఉంది
నియోజకవర్గంలోని వార్డులలో మౌలిక సదుపాయాల కల్పనకు కోటి రూపాయలు వెచ్చించనున్నామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. 63వ వార్డ్ సనత్ నగర్లో 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న రోడ్లు కాలువలు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 15 వార్డులకు సంబంధించి 13.6 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అధికారులు పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ 3 లక్షల రూపాయలు కలిగితే మొత్తం రైల్వే డ్రైన్ కోస్ట్ మొత్తం మన వాటిలో ఇప్పుడు 30 లక్షలతో ఈరోజు కాదు కావాలి సార్. ఈ నాతో వస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు చూడొచ్చు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు కాస్త విజ్ఞప్తిగా ఉండండి. ఏదైనా సరే ప్రభుత్వ డబ్బులు ఎప్పుడు కూడా వేస్ట్ కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ. ఆ రోజు ఎందుకంటే ఆ సమపాలన ఉంటే అందరు సుఖంగా ఉంటారు. కనుక ఈరోజు ఒక పొరపాటు జరిగిపోయింది, ఇక్కడ ఈ రోడ్డు ఫామ్ చేసి మళ్ళీ ఇంకో రోడ్డు వేస్తున్నాం. అందుకనే లేటుగా ఎందుకు అయింది అని ఒక మాట వస్తే లేటు కారణం ఏంటంటే డబ్బుల మీద డబ్బులు కొస్తున్నాయి. బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బోని కృష్ణ నియమితులయ్యారు. పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని బోని కృష్ణ అన్నారు. ఏయూ మాజీ ప్రొఫెసర్ సూరప్పుడు మాట్లాడుతూ బహుజనులు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కన్నారావు, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. 2019లో జరగబోతున్న ఎన్నికలకి మరి విశాఖపట్నం జిల్లాని బలోపేతం చేయాలని ముఖ్య ఉద్దేశంతో నన్ను నియమించడం జరిగింది. కాబట్టి నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను తప్పనిసరిగా మరి గ్రామానికి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని సందర్శించి నేను గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, సెక్టార్ కమిటీలు, అసెంబ్లీ కమిటీలతో పాటు మరి విశాఖపట్నం మహానగరానికి కూడా సిటీ కమిటీ మరి వార్డు కమిటీలు కూడా వేసి పార్టీని నగర నడిబొడ్డున ఉన్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియాన్ని ఆధునీకరించి అభివృద్ధి చేయకపోతే ఉద్యమం తప్పదని వైఎస్ఆర్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్ గాంధీ హెచ్చరించారు. వైకాపా జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను ఆతిథ్యం ఇచ్చిన స్టేడియం ఖ్యాతి నేడు మస్కబారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్పీఎఫ్ బలగాలకు 6 ఏళ్ల క్రితం స్టేడియాన్ని అప్పగించడంతో శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. అంతర్జాతీయ స్టేడియం జీవీఎంసీఓ యార్డుగా మార్చేసిందన్నారు. స్టేడియంకి పూర్తి వైభవం తెచ్చేలా కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో పోరుబాట తప్పదని హెచ్చరించారు. పెడితే ఆధారాల్లో ఉన్నటువంటి దొంగల్ని మరొక రక్షణ కంచి మీరు వేసి వాళ్ళని కాపాడే ప్రయత్నమే సిట్తో చేస్తున్నారు తప్ప నిజంగా మీరు ఒకసారి కనుక చూసుకున్నట్టయితే గతంలో దాదాపు 100,000 ఎకరాల్లో భూ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఇదే కలెక్టర్ గారు ఎవరు అన్నారు. తర్వాత కాదు 15,000 ఎకరాలే అన్నారు. అదేవిధంగా ఈ కొన్ని వేల గ్రామాలు అన్నారు. తర్వాత దాదాపు ఓన్లీ 280 ఎకరాల్లోనే ఎంత మాత్రమే భూదందాలు జరిగినాయి అని చెప్పి అదే కలెక్టర్ గారు వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ సిట్టు విచారణ అంతా నామకే వాస్తే ప్రజల వద్ద కానీ ప్రతిపక్షాల వద్ద కానీ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ సేకరించి అందులో తమ పార్టీ వారు అది గంటా శ్రీనివాస్ కానివ్వండి, లేకపోతే మరొకరు కానివ్వండి, లేకపోతే అయ్యన బండారు సత్యనారాయణమూర్తి గారు కానివ్వండి, వీళ్ళు కానీ వీళ్ళ కొడుకులు కానీ వీళ్ళ బంధువులు కానీ వీళ్ళ అనుచరులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని తప్పించే ప్రయత్నంకే ఈరోజు సిట్ని ఒక సైంధవుల్లో వాళ్ళు అడ్డుపెట్టుకుని డ్రామాలు ఆడుతూ ఉన్నారు. కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం. రామవరం భూములు తమవేనన్న అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ. ప్రభుత్వ కనుసన్నలలోనే సిట్ నడుస్తోంది. సిబిఐతో విచారణ చేయించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్న మాజీ మంత్రి బొత్స. 12 కోట్ల వ్యయంతో 15 వార్డులలో అభివృద్ధి పనులకు శ్రీకారం. గాజువాకలో రోడ్లు కాలువలు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నది ఎస్టీవీ న్యూస్.